ప్రభు నందు దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రత్యేకంగా మరి యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినుటకు, వినిపించుటకు దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి, కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మరి నీ కృపను బట్టి ఈ రీతిగా అయ్యా, మరి నీ బిడ్డల మధ్య నాయన, మరి వాక్యం మీరు ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి, నీ ఉద్దేశాలు తెలియపరచండి, నీ చిత్తాన్ని తెలియపరచండి, రాకడ సిద్ధపరచండి, ధైర్యపరచు, బలపరచమని దాసుని సెలవుచాటుకు మరుగుపరచుకోండి. తేటగా సూటిగా అందరితో మాట్లాడండి ఆయన, మయం పొందుకుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వితీయ ఉపదేశ కాండం 30:19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లును జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎదుట రెండు విషయాలు ఉంచాడు. ఒకటి జీవము, రెండవది మరణం. ఒకటేమో ఆశీర్వాదము, రెండవదేమో శాపం. ఏది కావాలి, ఏది కావాలి, ఎందుకు ఈ తెగుళ్ళు, ఈ కరువులు, ఈ పరిస్థితులన్నీ ఎందుకు? ఆమోస్ గ్రంథంలో 4:6 మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. అన్నము లేకుండా చేసినను, ప్రజలు దేవుని వైపు తిరగకున్నారంట. మనకు మేలు కలగకుండా పాపాలే కారణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వారి పంటలన్నీ తెగుళ్ళతో ఉన్న కూడా వారు దేవుని వైపు తిరగలేదని 10వచనంలో చూస్తే, మరియు నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని. చూడండి, చాలామంది చైనాలో ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు, ఇక్కడ కాదంటే ఎక్కడో చైనా దేశంలో అన్నారు. ఇటలీకి వస్తేనేమో ఇక్కడ కాదంట కరోనా రోగం తెగులు, అక్కడ ఇటలీలో వచ్చింది, వాళ్ళక్కడ చనిపోతున్నారు అనుకున్నారు. తర్వాత అమెరికాలో వస్తే ఇక్కడ కాదంట అమెరికాలో. ఇలా ఒక్క దేశం నుంచి ఒక దేశం నుంచి ఇక్కడ కాదులే అక్కడ అన్నప్పుడు దాదాపు ఇప్పుడు 180 దేశాలకు పైగా, అందులో మన దేశంలో కూడా భారతదేశంలో వచ్చేసింది. ఓ ఇక్కడ కాదంటే భారతదేశంలో కూడా, అక్కడ వేరే రాష్ట్రంలో అనుకున్నారు.
మళ్ళా కొన్ని రోజులకి ఇక్కడ కాదులే, వేరే జిల్లాలో, మన జిల్లాలో కాదు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కాదులే, ఇప్పుడు పక్క మండలాల్లో దేవుని బిడ్డలారా. చివరికి ఏమైపోయింది? ఇప్పుడు పక్క వీధిలోకి వచ్చేసింది. జాగ్రత్త, నీ ఇంట్లో కూడా రాబోతుందేమో. అందుకే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, యిర్మీయా గ్రంథము 9:20, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన మాట ఆలకించుడి, మీ కుమార్తెలను రోదన చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనస్తులు లేకుండాను వారిని నాశం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చూడండి, ఎక్కడో లే చైనాలో అనుకుంటున్నావు, సరిహద్దులు దాటుకొని వీధుల్లో ఇప్పుడు పసిపిల్లలు లేరు, ఆడుకునే పిల్లలు లేరు, యవనస్తులు రాజు వీధుల్లో కనపడడం లేదు. వారిని నాశనము చేయుటకు మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, కిటికీల్లో నుంచి వస్తున్నది, నగరుల్లో ప్రవేశిస్తుంది. ఏ గ్రామానికి ఆ గ్రామం కంపలు కొట్టేసుకొని. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. యెహోవాకు ఇది నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడినట్లు, పంట కోయు వాని వెనక పిడికిళ్ళు పడినట్లు, ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చోవాడెవడును లేకపోవును. అవును దేవుడి బిడ్డలారా, శవాలను ఎవడును కూర్చలేకున్నారు, తీసుకుపోయి లారీలతో పక్కకి ఎత్తి పాడేస్తున్నారు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు శవములను పడును, వాటిని కూర్చోవాడెవడును లేకపోవును. దగ్గరికి పోతే రోగం వస్తుంది, చచ్చిపోతున్నారు. ఎందుకు? ఇదిగో అయినను వారు నా మీద, అయినను వారు నా వైపు తిరగలేదు, అయినను వారు నా వైపు తిరగటం లేదు. ఇంతకాలం బిజీ, నాకు సమయం లేదని పొలము, ఉద్యోగం, వ్యాపారం, బ్రతకడానికే జీవిస్తున్నావు కానీ జీవించడానికి బ్రతకటం లే, కష్టానికి బ్రతుకుతున్నావు కానీ బ్రతకడానికి కష్టం చేయటం లే, దేవుని వైపు తిరగటం లేదు. అందుకనే ఇదిగో మీ మీద ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని. కింద చూస్తే అయినను మీరు నా వైపు తిరగలేదు, ఇదే యెహోవాకు. అయితే 12 అంటాడు, 4:12, కాబట్టి ఇజ్రాయేలారా మీ ఎడల నేను లాగు చేయుదును, గనుక ఇజ్రాయేలారా మీ దేవుని సన్నిధిన కనబరుటకై సిద్ధపడండి. ఇప్పుడైనా సరే ఇంట్లో ఉంటున్నావు, ఎంతసేపు సిద్ధపడుతున్నావు ఆయన సన్నిధిలో కనపడడానికి? సెల్ ఫోన్లో ఎక్కువ కనపడుతున్నావు, టీవీల ముందు కూర్చుంటున్నావు, మంచం మీద పడుకుంటున్నావు. దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో ఎంతసేపు కనపడుతున్నావు? అందుకే 9 అంటాడు యిర్మీయా గ్రంథములో, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగా వారు త్వరపడి మనకు రోదన చేయవలెను. దేవుని బిడ్డలు రోదన చేయాలి, త్వరపడాలంట, త్వరపడి. ఓ ఇది రాదులే, ఎక్కడో దూరంలో ఉంది అనుకుంటున్నాం ఇంతకాలం, కానీ ఇప్పుడు నీ వీధుల్లో, ఇంట్లోకి, కిటికీల్లోకి ఎక్కుతుంది మరణం. జాగ్రత్త, ఇప్పటికన్నా సరే ఇదిగో ఆయన మాట విను,
రోదన చేయమంటే, ఆయన సన్నిధిలో కనపడమంటే, ఆయన సన్నిధిలో తెగుళ్ళు వచ్చినా, రోగాలు వచ్చినా, కరువు వచ్చినా, ఆహారం లేకుండా జనాలు ఎలా ఉన్నారంటే యోనాలాగా ఉన్నారు. ఇన్నాళ్ళు వాక్యం విన్నారు, యోనా గురించి విన్నారు, బాగుందన్నారు, చాలా బాగుందన్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు నీకు కూడా వచ్చింది. దేవుని బిడ్డలారా, నినేవే ప్రజలు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో, నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను. ఎందుకు తెగుళ్ళు, ఎందుకు విపత్తి? చూడండి, నినేవే ప్రజలు పట్టణస్థులు దోషం నా దృష్టికి ఘోరమాయను, గనుక నీవు లేచి నినేవే మహాపట్టణంకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దుర్గతి, దుర్గతి మామూలు గతి కాదంట. నాకు గట్టి పట్టింది, గతి పట్టిందిరా అంటారు. కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, కానీ వారికి దుర్గతి పట్టింది. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, యోనా నువ్వెళ్ళి ప్రకటించు. యోనా అంటే గువ్వ కండ్లు, యోనా అంటే గువ్వ, గువ్వ అని అర్థం. ప్రకటించన్నప్పుడే దేవుడు యోనా చేయవలసిన పని గువ్వ కండ్లు, గువ్వకు గువ్వ కండ్లు ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి, నీళ్లు ఉంటాయి కళ్ళల్లో. యోనా గువ్వ కళ్ళతో కన్నీరు విడుస్తూ నినేవే ప్రజలకు మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇదిగో నినేవే ప్రజలారా, దేవుని కోపం ఈ పట్టణం మీదకి రాబోతుంది. మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి, ఇప్పటికైనా మీ పాపాలు వదిలిపెట్టుకోండి, ఇప్పటికైనా సిగరెట్ వదిలిపెట్టు, సారాయి వదిలిపెట్టు, సినిమాలు వదిలిపెట్టు, లోకం పాపం వదిలిపెట్టు. ఇప్పటికైనా ఆయన సన్నిధిలో కనపడు. ఇంట్లో ఉండంటే కూడా ఇంట్లో ప్రార్థన జీవితం లేదు. 24 గంటలు ఆ వార్తలు, ఆ వాట్సాప్లు, ఈ హలోలు, ఈ టిక్ టాక్లు, 24 గంటలు ఇవే చూస్తున్నావే తప్ప, దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నావా? గువ్వ కళ్ళలాగా రోదన చెయ్యి అంటున్నాడు ఆయన. ఇదిగో జీవమును మరణమును నువ్వు అనుకుంటున్నావు, నేను ఇంట్లో కూర్చున్నా లేని, మరణం కిటికలోనికి వస్తుంది. యోనాకు కూడా అదే చెప్పాడు, నినేవే ప్రజల కంటే ముందుగానే యోనాకు మరణం వచ్చింది, వస్తూ ఉంది ఆయన దగ్గరికి. నినేవే ప్రజల కంటే ముందుగానే. కారణం ఎందుకు? ప్రార్థన చేయమని, వాక్యం చెప్పమని వెళ్ళి ప్రకటించమని చెప్తే వాక్యం సువార్త ప్రకటించడం లేదు, వెళ్ళి తార్షిష్కు పారిపోతున్నాడు. పారిపోయి ఒక ఓడ ఎక్కి, చూడండి మీరు చూస్తే ఆ 3వ వచనంలో అయితే యెహోవా సన్నిధిలో నుండి, చూడండి యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ప్రార్థన చేయాల్సిన వ్యక్తి, ప్రభువా మరిప్పుడు నేను ఎలా వెళ్ళాలి, మొరపెట్టుకోవాలి నినేవే గురించి, ఆయన సన్నిధి లేదు, పారిపోతున్నాడు. తార్షిష్లో వ్యాపారములు ఎక్కువ జరుగుతాయి, వ్యాపారాలు చేయాలని వెళ్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు పిలిస్తే ఆలస్యం చేస్తారు, ఆలస్యం చేస్తే దేవుని బిడ్డ నీకు జీవము రాదు, మరణమే వస్తుంది. నినేవే ప్రజల తర్వాత వాళ్ళ సంగతి, ముందు నీ సంగతి తెలుస్తాడు దేవుడు. నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావేమో, కన్నీరు గారుస్తున్నావా? ఒక్క కన్నీటి బొట్టైనా వచ్చిందా నశించిపోతున్న ఆత్మల పట్ల? తెగుల చేత కరువు లేక, ఇంట్లో ఆహారం లేక, అనాథలు ఎందరో ఉన్నారు ఇళ్లలో, బయటకు రాలేక, వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? చూడండి, యెహోవా సన్నిధిలో నిలవక వారితో కూడా తార్షిషుకు పోవటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగను, ఓడ బద్దలైపోయి సాగెను. ముందు నీ ఓడ, ముందు నీ జీవితం బద్దలైపోతే జాగ్రత్త. ఎక్కడో అమెరికా అనుకుంటున్నావు, ఎక్కడో చైనా అనుకుంటున్నావు,
ఎప్పుడు ఎక్కడో నీ రాష్ట్రం అనుకుంటున్నావు, ఎక్కడ వేరే రాష్ట్రాల్లో అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ వీధిలో, నీ పక్క వీధిలో, నీ పక్క ఇంట్లో మరణం కిటికీకి ప్రక్రియ కిటికీలను ఎక్కుచున్నది. జాగ్రత్త దేవుని బిడ్డ, జాగ్రత్త. రాదనుకుంటున్నామేమో, అందుకే ఇదిగో వారి శవాలు పెంట వాళ్ళే పడినాయి అంటున్నాడు. ఇప్పటికైనా సరే నువ్వు యెహోవా మాట విను, వింటే బ్రతుకుతావు. మరణాన్ని జీవనాన్ని నీ ఎదురుగా పెట్టాడు, ఆశీర్వాదమును శాపమును నీ ఎదురుగా పెట్టాడు, ఆయన నీ ఎదురుగా పెట్టాడు. నినేవే ప్రజల కంటే ముందుగానే ఆ మరణం ఓడ ఎక్కి పారిపోతున్న యోనా దగ్గరకు వచ్చేసింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడున్న వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు మీరు చూస్తే అక్కడ 6వ వచనంలో వారు నిద్రపోత అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోత, అందరూ ప్రార్థనలు చేస్తుంటే దీపారాధనలు చేస్తున్నారు, రకరకాల వ్రతాలు చేస్తున్నారు, అందరూ ఉపవాసాలు వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటే ఈయన మాత్రం నిద్రపోతూ నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థన చేయి, మనం చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించనేమో. చూడండి, కనికరించనేమో, లేచి ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, లేచి ప్రార్థన చేయి. క్రైస్తవుణ్ణి లేపాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని జనులు, లేచి ప్రార్థన చేయి అన్న పరిస్థితి వచ్చింది. నినేవే ప్రజల కథ తర్వాత కథ, వాళ్ళ శిక్ష తర్వాత, కానీ ముందు నీవు శిక్ష తప్పించుకోలేవు. ఆ ఓడ నావికుడు తుఫాన్ రేగ్గా వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాడు. తుఫాన్ ఎందుకు వచ్చింది? 107వ కీర్తన 24వ వచనం, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయి అద్భుతమును చూచిరి, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. 25వ వచనం, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెట్టెను. తుఫాన్ ఎలా వచ్చిందంటే ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన ఏమన్నాడంటే, ఏ తుఫానా, ఏషయ్, ఎవరిని, నిన్నవే కాదు ముందు ప్రార్థన చేయకుండా నిద్రిస్తున్నారే. దేవుని భయం అంటే ఆయన సన్నిధిలో నుండి పారిపోతున్నారే. ఆదివారం అంటే ఆరాధనకు రారు, పనులకి వెళ్ళిపోతున్నారే. దేవుని సన్నిధిలో కూర్చోవాలా, చాలామంది కూర్చోరు, మోకరించరు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయరు, మొరపెట్టుకోరు. దిగో అలాంటి వారి మీదికి ముందు దుర్గతి ఆల మీదకి వస్తుంది. అందుకే దేవుని బిడ్డారా, ఆయన సెలవిచ్చాడు తుఫాన్, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి యేసు ప్రభు ధోనిలో నిద్రిస్తున్నాడు. యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం, 37-38, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయెను. నీళ్లతో ధోని నిండిపోయింది. ఎవరు ధోనిలోనికి వచ్చింది? యేసయ్య ఉన్న ధోనిలోనికే వచ్చింది. యేసయ్య ఉన్న ధోనిలోనికి వచ్చింది. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతూ ఉండెను. దేవుని బిడ్డలారా, ఆయన నిద్రపోవడానికి కారణమేమి? ఆ ధోనిలో ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారు. పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ ధోనిలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటూ ఉన్నారు శిష్యులు. ఎవరి సమస్యలు వాళ్ళకి చెప్పుకుంటున్నారు, ఎవరి మాటలు వాళ్ళకి చెప్పుకుంటున్నారు. బాగా ముచ్చట్లు ఎక్కువైపోయాయి.
ముచ్చట్లు ఎక్కువైపోయి. కరోనా వస్తే కానీ ఇక ముచ్చట్లు విడిచిపెట్టరు. తిని ఇక తిండి లేకపోతే కానీ ముచ్చట్లు వదిలిపెట్టరు. తుఫాను వస్తే కానీ ముచ్చట్లు వదిలిపెట్టరు. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతే కానీ ఇక దేవుణ్ణి వెదకరు. చూడండి, వెంటనే ఏం చేస్తున్నారు, ఆ తుఫాను రేగగా బోధకుడా మేము నశించిపోతేమి. చూడండి, వారు ఆయనతో మాట్లాడుకున్నందుకు ఆయన కూడా వెళ్ళి ఏం చేశాడంటే నిద్రిస్తున్నాడు హాయిగా. ఇంకా ఎందుకు నాతో మాట్లాడేవాడు ఒక్కడు లేడు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కొన్నిసార్లు ప్రభువు కూడా దాచుకుంటాడు, మీకు తెలుసో లేదో. ఒక చోట దాచుకున్నాడు ఆయన. ఆయన కూడా దాక్కుంటాడా? అవును, ఆయన కూడా దాక్కుంటాడు. ఎప్పుడు దాక్కుంటాడు? యోహాను సువార్త 12:37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ప్రభువు దాక్కున్నాడంట వారికి కనబడకుండా. ఎందుకు దాక్కున్నాడు? కొన్నిసార్లు నువ్వు ఎంత మొర పెట్టినా నీ ప్రార్థనకు జవాబు రాదు. కొన్నిసార్లు నువ్వు ఎంత మొర పెట్టుకున్నా నీ పరిస్థితులు అలాగనే ఉంటాయి. ఎందుకని? దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇయ్యడు. ఆయన దాక్కుంటాడు. ఎందుకు దాక్కుంటాడు? ఎందుకు దాక్కుంటాడంటే కింద అదే మాటలు అన్నాడు, ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసముంచరైరి. అది ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఇన్ని అద్భుతాలు చేసిన, ఆయన ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన నమ్మలేదంట. ఎన్ని దర్శనాలు ఇచ్చినా, ఎన్నిసార్లు ఆయన నీతో మాట్లాడినా దేవుని బిడ్డలారా నమ్మలేదంట. నమ్మలేదంట, ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన విశ్వాసం ఉంచరైరి. అందుకే ఆయన దాక్కున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆయన కొన్ని జవాబే ఇవ్వడు. ఎందుకు దాక్కుంటాడు ఆయన? ఎందుకు దాక్కుంటాడు? ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేసినా నువ్వు ఆయన సన్నిధిలో కనబడకుండా ఎన్నోసార్లు రోగాలు, 6 కీడులు నీ మీదకి వచ్చినా ఆయన తప్పించాడు. 7వ కీడు నుంచి 6 కీడులు తప్పించిన దేవుడిని 7వ కీడు తప్పించడా? ఎన్నో తెగుళ్ళ నుంచి, రోగాల్లో, ఆహారం లేనప్పుడు, ప్రమాదాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఎన్నో చావాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఎన్నోసార్లు ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆయన సన్నిధిలో కనపడడం లేదు, ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, ఆయన హత్తుకొని ఉండి జీవించడం లేదు. అందుకనే మరణం నీ కిటికీలోనికి వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ప్రభువా 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 ప్రభువా, శిష్యులు కూడా ప్రభువా 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 లే ప్రభువా. దేవుని బిడ్డలారా ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు వెతుకుతారు. అయితే ప్రభు ఏమంటాడు తెలిసిన? సామెతలు 1:23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమరించదును, నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. చూడండి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు. తుఫాను ఎట్లా వస్తుంది? తుఫాను వచ్చిందంటే 2-3 రోజులు 4 రోజులు వారం వరకు ఆగదు ఇంకా. అలా కొన్ని పరిస్థితులు నీ మీదకి వస్తాయి అంతే ఇంకా. ఇప్పుడు తలని వస్తుందంటే హాస్పిటల్కి పోతే, జలుబు వస్తుందని హాస్పిటల్కి పోతే హాస్పిటల్లోనే అరెస్ట్. భయపడి వస్తున్నారు, చూపించుకోవడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్న పరిస్థితి. కాళ్ళ నొప్పి వస్తే ఇంట్లోనే వాడింటున్నావు, కడుపు నొప్పి వస్తే ఇంట్లోనే వాడింటున్నావు, చూపించుకోవడానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అట్లనే దేవుని బిడ్డలారా
జలుబు వచ్చినా ఏదొచ్చినా చూపించుకోవడానికి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్ తెరిచే ఉన్నాయి, భయపడొద్దండి. ప్రార్థన చేసుకోండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సొడిగాలు వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినట్లు మీకు ఇష్టము, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును, గనక నన్ను శ్రద్ధగా వెలుగరు కానీ వారికి నేను కనబడకుందును. చూసారా, కనబడకుండా దాక్కుంటాను, నేను కనబడను అంటున్నాడు. అయితే శిష్యులు ఏం చేస్తున్నారు, ప్రభువా లెమ్ము, మేము నశించిపోతున్నాం అయ్యా, లేయి, ఈ తుఫాను వస్తుంది, దోణి నిండిపోయింది నీళ్ళతో, లేయ్యా, దేవుని బిడ్డ ఇప్పుడు కూడా నీవు రోదన చేస్తూ నీ పిల్లలకు అభ్యాసం చేయి, మాకరించి ఆయన సన్నిధిలో నీ ఇంట్లోనే రోదన చేయి, ప్రార్థన చేయి, మొర పెట్టుకో. మరణం నీ కిటికీలోనికి ఎక్కకముందే, మరణం నీ వీధిలోనికి రాకముందే, మరణం నీ గ్రామంలోనికి రాకముందే. చూడండి, బైబుల్లో సెలవిస్తుంది, సేవములు లెక్క లేకుండా సమకూర్చలేకపోతున్నానంట సేవాలను. ఆ పరిస్థితి ఇంకా అధికము కాకమునిపి శిష్యులు లేపుతున్నారు, ప్రభువా లేయ్యా, ప్రభువా లే, మేము నశించిపోతున్నాం. ప్రభువును బతిమలాడుకో, బతిమలాడుకో, ప్రభువా నేను పాపం చేశానయ్యా, మేము పాపులమయ్యా, క్షమించయ్యా, పాపమును ఒప్పుకో. దేవుని బిడ్డలారా, పాపమును ఒప్పుకో. యోనా ఏమంటున్నాడంటే, యోనా చూడండి, యోనా గ్రంథంలో ఇదిగో 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. దేవుని సన్నిధిలో నుండి పారిపోవడమే పాపం. ముందు ఆ శిక్ష నీకే వస్తుంది, నిద్రించడమే పాపం. నువ్వు తప్పించుకోలేవు, జాగ్రత్త. మొరపెట్టాల్సిన మనిషివి, ప్రార్థించాల్సిన మనిషివి దేవునికి దూరం అయిపోతావు. అందుకే ముందు నీ సిగరెట్లు వదిలిపెట్టు, సినిమాలు వదిలిపెట్టు, సీరియల్ వదిలిపెట్టు, వాట్సాప్లలో, హాల్లో, టిక్ టాక్లలో టైం ఎందుకు, సమయం ఎందుకు వ్యర్థపరుస్తున్నావు? మీరు యిర్మీయా గ్రంథంలో చూస్తే, దేవుని బిడ్డారా, యిర్మీయా గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చూడండి, ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? 8వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం, యెరూషలేం ప్రజలు ఎలా విశ్వాస ఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. 6వ వచనం, నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనిచున్నారు. నిన్ను ఇంట్లో పెడితే, ఇంట్లో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, చూడండి, ఆయన మాటలు హత్తుకొని ఉండండి, ఆయన వాక్యాన్ని హత్తుకొని ఉండండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, కూర్చున్నా లేచినా ఆయన మాటలు మీరు మాట్లాడుకోమని చెప్పాడు దేవుడు. కానీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నట, పనికి మాలిన మాటలు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ, అప్పులు నీ నుంచే వచ్చింది, నువ్వే చేసింది, కొంప నీ నుంచే వచ్చింది అనుకుంటూ తినుకుంటూ నిద్రపోతూ, ప్రార్థన లేదు, ఏం లేని జీవితం, సనుక్కుంటూ టీవీలకు అతకపోయి, దేవుని బిడ్డలారా ఇదిగో ప్రభు విన్నాడంట ఆ మాటలు, పనికి మాలిన మాటలు వారు వాడుచు, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. ఒకరిని కించపరిచి మాట్లాడుతున్నావు, ఒకరిని దూషించి మాట్లాడుతున్నావు, ఒకరిని హేళన చేసి మాట్లాడుతున్నావు, ఒకరిని అపహాస్యం చేసి మాట్లాడుతున్నావు, ఒకరికంటే ఒకరికి గిట్టని మాటలు మాట్లాడుతున్నావు, పనికి మాలిన మాటలు, పనికిరాని మాటలు. ఆ రాజకీయాల గురించి, ఆ సినిమాల గురించి, ఆ సీరియల్ గురించి, లోకం గురించి, పాపం ఇవి మాట్లాడుకుంటున్నావు. అయ్యో ప్రభు, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, వెతుకుతున్నావా? ఇది మేము చేసిన పాపములను బట్టే ఈ శిక్ష మాకు వచ్చిందయ్యా, క్షమించయ్యా, బతిమలాడుతున్నావా? దేవుని బిడ్డ యోనా ముందు నిన్నేవే ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిన మనిషి, తన కొరకు తాను ప్రార్థన చేయాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు,
మరణావస్థలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అంత దూరం రాకముందే నువ్వు ప్రార్థన చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, ప్రార్థన చెయ్యి. పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు వదిలిపెట్టు. నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను తిప్పని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు, కీర్తనాకారుడు. దేవుని బిడ్డారా, కీర్తనాకారుడు దైవజనుడు. చూడండి 119వ కీర్తనలో 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయి. అశ్లీలమైన సినిమాలు ఇవన్నీ నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నాకు రాదులే అనుకుంటున్నావేమో, జాగ్రత్త. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు చాలామంది. పొలి జీతాలు, చెర్పర్లు, బారకట్లు, గేమ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మరణం నీ కిటికీ ఎక్కబోతుంది, జాగ్రత్త. వీధుల్లో పెంటవలే శవాలు రాలిపోయే పరిస్థితి, జాగ్రత్త. ఇదిగో వారి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. నేను వింటిని, నేనేమి చేసిదినని చెప్పి తన చెడుతనము గురించి పశ్చాత్తాపాడు వాడు ఒక్కడు లేడట. ఇంట్లో కూర్చొని, ప్రభువా ఇంతకాలం నేను నిన్ను అయ్యా నీ మందిరానికి నడవలేకపోయానయ్యా, ప్రార్థన చేయలేకపోయానయ్యా, బాప్తిసం పొందలేకపోయానయ్యా, ఎన్నోసార్లు హెచ్చరించిన పశ్చాత్తాపడు వాడు ఒక్కళ్ళాడట. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టింది ఎందుకు? పశ్చాత్తాపడడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. చూడండి, లేకపోయాను యుద్ధమునకు చొరబడు గుర్రముల వల్లే ప్రతి వాడు తనకిష్టమైన మార్గములు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు శంకుబుడ్డి కొంగయు నైనా తన కాలముని ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ పిట్టియు ఓదే కొరకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. చూడండి, అవైన కాలాన్ని ఎరుగుతాయంట. ఇప్పుడు దేవుడు ఈ సమయాన్ని, ఈ కాలాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వు పశ్చాత్తాపడాలని, కన్నీరు గార్చాలని. యోనాకు కూడా సమయాన్ని చూడండి, యోనాకు కూడా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. అయితే యోనాకు గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలని యెహోవా నియమించి ఉండగా 3 దినములలో ఆ మత్స్యము యొక్క కడుపులో యోనా ఉండెను. యోనా గ్రంథం 1:17 వచనం. 3 రోజులున్నాడు, 3 రోజులు ఏం చేశాడని 2వ అధ్యాయంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేసి బతిమిలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బతిమిలాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. మనం కూడా ఈ 3 రోజులు ప్రార్థన చేద్దాం, దేవుని బతిమిలాడుకుందాం. ఇప్పుడు మన కొరకు మనం ప్రార్థన చేసుకుందాం, మన కొరకు మనం బతిమిలాడుకుందాం. తర్వాత నిన్నేమే ప్రజలు, తర్వాత దేశం. ఈ 3 రోజులు మన కొరకు, దేశం కొరకు, మన కొరకు ప్రాణం అర్పించిన సిలువలో రక్తం గార్చిన యేసయ్య, వాటి కొరకు ధ్యానం చేద్దాం. ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవుని బిడ్డలారా, ఈ నినెవె పట్టణానికి అంతకు ముందు దేవుడు ఒకసారి ఆ నినెవె పట్టణంలో 185,000 మంది చనిపోయారు. 185,000 మంది చనిపోయారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ నినెవె పట్టణం ఎక్కడుంది? ఈ నినెవె పట్టణం అష్షూరు దేశం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 37వ వచనం, అష్షూరు రాజైన సెనహరేబు తిరిగిపోయి నినెవె పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత. నినెవె పట్టణం అనేది అష్షూరు దేశం. ఆ దేశంలో నినెవె పట్టణం దేవుని ప్రజల మీదకి తిరుగుబాటు చేసినందుకు ఈ నినెవె పట్టణములో ఒక్కటే రాత్రి. 36వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36లో చూస్తే, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారిని దండుపేటలో 185,000 మందిని మత్తెను. మత్తెను అంటే తెగులు.
అక్కటే రాత్రి 185,000 మంది చచ్చిపోయారు. చూడండి, ఆ పట్టణమే ఇప్పుడు. అయితే దేవుడు వీళ్ళకు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. 185,000 మంది చచ్చిపోయినా ఈ ప్రజలు పశ్చత్తాపడడంలే, ఈ ప్రజలు మొరపెట్టుకోవడంలే, ఈ ప్రజలు పశ్చత్తాపడడంలే, పాపాలను వదిలిపెట్టుకోవడంలే. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తుకు పూర్వం 760లో యోనాను వెళ్ళి చెప్పు, అప్పుడు 185,000 కదా, ఇప్పుడు మొత్తం నేషయిపోతున్నాను, పోయి ప్రకటించు అన్నాడు. అవకాశం ఇప్పుడు, వేలకు వేల మంది శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోతున్నాయి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు పశ్చత్తాపడితే ఇది ఖచ్చితం వాస్తవం. దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా పశ్చత్తాపడితే ఆయన మనల్ని, మన కుటుంబాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, దేవుని పోలికలో ఉన్న ప్రజలే రక్షించుకోగలం. ఇదిగో ఈ 3 రోజులు ప్రార్థన చేశాడు యోనా. మనం కూడా 3 దినాలు, 9, 10, 11వ తేదీ యోనాలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. ఈ అరగంట ప్రార్థన చేసి పడుకోవడం కాదు, గంట ప్రార్థన చేసి పడుకోవడం కాదు. హృదయపూర్వకముగా హృదయము అనే వస్త్రమును చింపుకొని బతిమలాడుకొని ఆయనను రోదన నేర్పండి. మీ పిల్లలకు రోదన నేర్పండి. ప్రజలు నశించిపోతున్నారు. మరణం కిటికీలోనికి వస్తుంది. మరణం రాకముందే ప్రభువా క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని యోనా ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. యోనా ప్రార్థన చేయగా యోనాకు అవకాశం ఇచ్చాడు. కడుపులోనైనా ప్రార్థన చేయని, ఈరోజు ఇంట్లో నిన్ను పెట్టాడు దేవుని బిడ్డలారా. ఇంట్లోనైనా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన వెంటనే ఆ 2వ అధ్యాయం యోనా గ్రంథం 9వ వచనములో, నేను మొరక్కున మొరక్కు బలులు చెల్లింపక మానను, కృతజ్ఞత చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొరక్కున్న మొరక్కుబలను చెల్లింపక మానను. మొరక్కుబలు చేసుకున్నాంట, ప్రభు నన్ను బతికించయ్యా, నేను నీకు ఎకర పొలం రాస్తా, ప్రభు నన్ను కాపాడయ్యా, నీకు 100,000 రూపాయలు ఇస్తా, ప్రభు నన్ను రక్షించయ్యా. మొక్కుబడి చేసుకున్నాట. కొంతమంది మొక్కుబడి ఎప్పుడు చేసుకుంటారంటే, రోగం రాగానే, కష్టాలు రాగానే, ప్రభు నాకు ఈ పంట ఈయనైనా 50,000 నీకు ఇస్తా. చూడండి, యోనా మొరక్కుబడులు చేసుకొని ప్రభువును రక్షించయ్యా, నేను మొరక్కుబడి చెల్లిస్తాను, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా, బలులు అర్పిస్తా, ఓ ఏమేమో చేస్తానంటున్నాడు. అయితే దేవుని బిడ్డరా, యహోవా యొద్దనే రక్షణ దొరకనని ప్రార్థించను. అంతలో యహోవా మస్తమునకు ఆజ్ఞయ్యగా అది యహోవా యోనాను నేల మీద కక్కి వేశను. దేవుని బిడ్డరా, ముందు నినేవే ప్రజలేమో కానీ నిన్ను రక్షించుకో. ఆ తర్వాత నినేవే ప్రజలకు వెళ్ళి 3వ అధ్యాయంలో చూస్తే ప్రకటించారు. 5వ వచనంలో, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. ఈ ఉపవాస ప్రార్థనలో ఉంచాల్సిన పని ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉంచండి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. జీవమును హత్తుకోండి, ఆయన వాక్యాన్ని హత్తుకోండి, ఆయనను హత్తుకోండి, బ్రతుకుతావు నువ్వు. ప్రభు సెలవిచ్చాడు, మీరు ఆయన మాటలను హత్తుకోండి, ఆయన వాక్యమును హత్తుకోండి, జీవమును కోరుకొనుడి, జీవమును కోరుకోండి. నినేవే ప్రజలు విశ్వాసముంచి, ఉపవాసముండి, అల్పులేమి ఘనులేమి, ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, ఏ కులం, ఏ మతం, ఏ వర్గ భేదమైన ఎవరైనా సరే ఉండొచ్చు,
ఎవరైనా సరే ఉపవాసం ఉండి, అల్పులేమి గనులేమి, ధనవంతులేమి దరిద్రులేమి, అందరూ గోనె పట్ట కట్టుకొని వాళ్ళు చేసిన పని విశ్వాసం ఉంచారు, గోనె పట్ట కట్టుకున్నారు. ఆ తర్వాత రాజుకు తెలిసింది, ఏంటి గోనె పట్ట కట్టుకున్నారు, ఏం వీధుల్లో తిరుగుతున్నారంటే, అయ్యా పరిస్థితి ఇది అనగానే రాజు కూడా గర్వపడి, రాజు కూడా గర్వపడి నేను ఉండనని చెప్పలేదు, రాజు కూడా వినబడి అప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని బిడ్డారా చూడండి, ఆ తర్వాత మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 9 వచనం, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి, బూతులు విడిచి, చెడ్డ మాటలు విడిచి, తాము చేయ బలత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకోవలను, బలత్కారం వడ్డీల వ్యాపారం, భార్యను వేధించటం, అక్రమ సంబంధాలు, తంత్రాలు మంత్రాలు, జాదు టోనా, వేధించటం, పిల్లల్ని వేధించటం, తల్లిదండ్రులను వేధించటం, ఇష్టానుసారముగా ఇష్టం వచ్చిన వారిని ప్రేమించటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. దేవుని బిడ్డలారా ఇవన్నీ వదిలిపెట్టాలి. సారాయి, బీడి, గుట్కా, తంబాకు, ప్యాకాట, మట్కా, జూదం, ఇవన్నీ వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టి విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకు, జనులు మానవపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలనని దూతలు ప్రకటించిరి. వేడుకోండి దేవుని బిడ్డలారా, ఎవరింట్లో వాళ్ళుండి వదిలిపెట్టి వేడుకోండి. ఇదిగో ఈ నినేవే వారు చెడుతనము, 10 వచనంలో, చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్రత్యాతాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు పశ్చాత్తాపడితే ఆయన నీకు రావాల్సిన కీడు రానియకుండా నిన్ను కాపాడగలడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభువును ప్రభువా లేయ్యి బతిమిలాడుకున్నారు, గాలిని గద్దించగా ఆగిపోయింది. దేవుని బిడ్డరా వారందరూ ఈయన ఎవరో, గాలి కూడా ఆగిపోగలదు, తెగులు కూడా నిలిచిపోగలదు. జీవమును మరణమును నీ చేతిలో పెడుతున్నాను, ఏది కావాలో కోరుకో, ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే ఈ 3 దినాలు ప్రత్యేకముగా ఆయన సన్నిధిలో కనబడు, మరణం నుండి తప్పించుకుంటావు, రాబోయే దేవుని ఉగ్రతను తప్పించుకుంటావు. దేవుని బిడ్డలారా పశ్చాత్తాపడు, పాపమును వదిలిపెట్టు. ఈ సమయం గమనించుకో, పక్షులు కూడా తన సమయాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్తాయి. ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో కూర్చో, ప్రార్థన చెయ్యి, తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, ఇదిగో మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచ దేశాలను కాపాడుతాడు. యోనా నినేవే పట్టణాన్ని కాపాడినాడు. మొదట అవిధేయత చూపిన, తర్వాత విధేయత చూపాడు. ఈరోజు ఇదిగో మనం కూడా విధేయత కలిగి 3 దినాలు చేప కడుపులో యోన ప్రార్థించినట్టు మనం ప్రార్థిస్తే మనం కూడా మన పట్టణాన్ని రక్షించుకోగలుగుతాము. మన పట్టణము, మన దేశాలన్నీ కూడా రక్షింపబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
జీవము కలిగిన తండ్రి, జీవము జీవాధిపతి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానము ద్వారా నువ్వు హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేలు కలగకపోట మా పాపాలే కారణమని, తెగులు రావడానికి కారణం మా పాపాలే కారణమని, నీ సన్నిధిలో కనపడకపోవడం నాయన మా పాపాలే కారణమని, దుర్గతి కలుగుతుందని నాయన అవునయ్యా హెచ్చరించావు. హెచ్చరికకు లోబడినటువంటి యోనా భయపడకుండా పారిపోతున్నాడు. ముందు మరణం అతన్నే వెంబడించిందయ్యా, అయినప్పటికీ ప్రార్థన చేయగా విడిపించిన దేవుడు ఎందరో ఈ సమయంలో ఇళ్ళల్లో ఉన్నా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, కన్నులు చూడగా చూడకూడని వాటి చూస్తూ వ్యర్థముగా సమయం గడుపుతున్నారయ్యా. నీ సన్నిధిలో వారిని ప్రార్థించి ఆత్మతో నింపండి. యోనా ప్రార్థన చేయగా నేనేమే పట్టణానికి రక్షణ కలిగింది, అతనికి రక్షణ కలిగింది నాయన. ఈ దినం నీ బిడ్డలందరూ కూడా ప్రార్థించుటకు శక్తి దయచేయి నాయన. ప్రజలు పశ్చాత్తాపటకు సహాయ మొరపెట్టకు శక్తి దయచేయండి అయ్యా. రక్షించున్నాయన, మరణము కిటికీలో నుంచి ఎక్కుతుంది, వీధుల్లోనికి వస్తుంది, నగరంలోనికి ప్రవేశిస్తుందయ్యా, ప్రవేశించింది నాయన. ప్రజలు పశ్చాత్తాపడ్డకు సహాయం చేయండి. వీధులలో యవనస్తు లేరు, వీధులలో పిల్లలు లేరయ్యా, మరణం కిటికీలోనికి ఎక్కుతుందయ్యా, తలుపులు వేసుకున్నా ఎక్కుతుందయ్యా. ప్రజలను రక్షించున్నాయన, నేనేవే పట్టణాన్ని కాపాడినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, నీ దాసుని ప్రార్థన ఆలకించండి. 3 రోజులు జరగబోయే ప్రార్థనలు మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా, ఎవరి గృహాల వారు ఉంటూ ఇదిగోనైనా వర్తమానములు ఇంటూ ప్రార్థనలు మొరపెట్టక శక్తి దయచేయండి. గణపరచుకొని మయం పొందుకోమని నాయన, వాక్యాన్ని బిడల హృదయాల్లో ఫలింపచేయి మయం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ బిడ్డలారా, వర్తమానం విన్నారు కదా, ఖచ్చితంగా 3 రోజులు ప్రార్థన చేస్తారు కదా, ప్రభు సన్నిధిలోనే కనపడతారు కదా. గాడ్ బ్లెస్ యూ. మీరందరు కూడా ఏకీభవిస్తారని హృదయపూర్వకంగా ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి. మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే దినం, మరి ప్రభుని యేసుక్రీస్తు పట్టబడినటువంటి రోజు గురువారం, మరి శనివారం ఆయన సమాధిలో ఉన్నటువంటి రోజు. 3 రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం సెలవును ధ్యానిస్తూ పశ్చాత్తాపడుతూ, మరి అంతేగాక మరి అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దుర్గతి నుంచి ప్రభు మనల్ందరినీ విడిపించలాగున ఖచ్చితంగా ఏ కుల మతవర్గ భేదం లేదు, అందరూ కూడా ఈ 3 రోజులు ఉండొచ్చు. మరి ప్రత్యేకంగా మరొకసారి హెచ్చరిస్తున్నాం, మరి టీవీ ద్వారా, మరి వాట్సాప్ ద్వారా, దేవుని బిడ్డారా, వాట్సాప్ నంబర్ మీరు తీసుకోండి, తర్వాత మరి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో శామ్సన్ ఎఫ్రా, లేకపోతే పాముల పాడు అని టైప్ చేయండి, లేకపోతే జెరూసలేం మినిస్ట్రీ అని టైప్ చేసినా మీరు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. మరి ఈ 3 రోజులు పగలు 10 గంటల నుండి ఈ వర్తమానములు మీ దగ్గరకు వస్తాయి, మీరు వినండి ఈ ఛానళ్ళ ద్వారా. మరి వాట్సాప్ నంబర్ కూడా మీరు తీసుకోండి, ఈ వాట్సాప్ నంబర్ను. దేవుని బిడ్డారా, ఖచ్చితంగా ఈ 3 రోజులు ప్రభు సన్నిధిలో ఈ విధంగా గడపండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.